ఈరోజు జగనన్న వసతి దీవెన మీద ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఇట్ హాస్ బీన్ ఇనాగరేటెడ్ బై ది చీఫ్ మినిస్టర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. 2021 సంవత్సరానికి గాను మొదటి విడతగా 709 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. 2022 సంవత్సరానికి గాను రెండో విడతగా 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 1,024 కోట్ల రూపాయలు నేడు ఈరోజు జమ చేయడం జరిగింది వసతి దీవెన కోసం. అలాగే ఐటీ విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే విద్యార్థులకు 20,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం జమ చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో గత ప్రభుత్వ బకాయిలు కూడా 1,778 కోట్ల రూపాయలు మీకు బకాయి ఉంటే ఈ ప్రభుత్వమే చెల్లించింది. ఈ ప్రభుత్వం వచ్చి 34 నెలల్లో జగనన్న విద్యాదీవెన కింద 6,969 కోట్ల రూపాయలు జగనన్న వసతి దీవెన కింద 3,329 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేశాము. అయితే ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అంటున్నాయి క్యాలెండర్ ఇచ్చారు ఏమైందని. వీఆర్ ఆస్కింగ్, ఇచ్చిన దాని ప్రకారం ఎక్కడ ఎప్పుడైనా ఈ 3 ఏళ్ళు కావస్తుంది సుమారు చెప్పమనండి. మనం ఏదో స్వీపింగ్ కామెంట్స్ చేస్తే దానికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బెనిఫిషరీస్ని అడిగితే, లబ్ధిదారులను అడిగితే, స్టూడెంట్స్ కదా, లేదా అమ్మఒడికి సంబంధించి అమ్మల్ని అడిగితే, విద్యాదీవెనకు సంబంధించి విద్యార్థులను అడిగితే, వసతి దీవెనకు సంబంధించి విద్యార్థులను అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళు కరెక్ట్గా వస్తున్నాయా లేదో, అందుతున్నాయా లేదో అని. కాబట్టి విమర్శ కోసమే విమర్శ చేసే వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు మాకు. ఇవాళ వాళ్ళు విమర్శ చేస్తారని మేము ఏది చెయ్యం, వాళ్ళ ఎప్రిషియేషన్స్ కోసం ఏది చెయ్యం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచినటువంటి ఎన్నికల్లో మాట ఇచ్చింది. మాట అంటే ప్రమాణం చేసింది. ఆ ప్రమాణానికి కట్టుబడి మాట నిలబెట్టుకుంటూ ఈరోజు వరకు కూడా మనం తిప్పకుండా, ఆయన అన్నట్టుగా వెన్ను చూపకుండా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది మనం కాదు, జనం చెప్పుకుంటారు. వాళ్ళు ఎక్కడో అక్కడెక్కడో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకొని చెప్పుకుంటున్నారు తప్ప జనం మధ్యకు వచ్చంటే వాళ్ళే పట్టుకుంటారు, వేటకుక్కలు పట్టుకున్నట్టు చీల్చి చెండాడేస్తారు. ఒక్కటి మీరు నిబద్ధతగా ఇచ్చిన మాట మీరు నెరవేర్చారా అడుగుతున్నాం, చెప్పారండి, చేయలేదు సరికదా. ఇంక ఈరోజు మాట్లాడతారంటే మీరు ఇది జరగలేదు, మీరు దీనికి ఒక క్యాలెండర్ ఇచ్చారు, దీనికి డేట్లు ఇచ్చారు, చేయలేదు అని చెప్పేసి అంటున్నారు, చెప్పమనండి. తప్పు మంచిని మంచిగా అభినందించగలిగే మంచి మనసు ఉండాలి. దాన్ని ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తన బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఎవడు విమర్శిస్తాడో ఎవడు చేస్తాడో ఆయనకు అనవసరం, ఆయన డ్యూటీ ఆయన తీసుకెళ్ళిపోతున్నారు. హీఈస్ రీచింగ్ హిస్ గోల్. ఆయన లక్ష్యాల వైపు ఆయన వెళ్ళిపోతున్నారు. ఎంతమంది విమర్శించుకున్నా ఆయన పట్టించుకోవటం లేదు. కాబట్టి ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు కలిగినటువంటి విద్యను ప్రమోట్ చేయటానికి, దీనికి పెద్దవాడు గొప్పవాడు చిన్నవాడు అన్నటువంటి ఆలోచన ఏమి లేదు. ఆయన ది డే బిగిన్ చెప్పారు, అతను పేదరికం
విద్యకు అడ్డంకి కాకూడదు, పేదరికం వైద్యానికి అడ్డంకి కాకూడదు, పేదరికం సేద్యానికి అడ్డంకి కాకూడదు. నేను చేసే ప్రతి సంక్షేమ ఫలాలు కూడా డోర్ ఇంటి గడపకి చేరాలని చెప్పి ఈనాడు ఈ రిఫార్మ్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్లో గ్రామస్థాయికి ఈ ఈ ఎక్సర్సైజ్ అన్నటువంటిది డ్రిల్ చేయటం జరిగింది. అదే ఈనాడు ప్రభుత్వ సచివాలయాలు వాలంటీర్స్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళి అందిస్తున్నటువంటి పరిస్థితి. అందుకు ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.